థ్రిల్లర్ మూవీస్ ను ఆడియన్స్ ఎక్కువే లైక్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ గా సైకో కిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీస్ కు ఎక్స్ట్రీమ్ క్రేజ్ ఉంటుంది. బట్ ఈ టైప్ మూవీస్ చేయడానికి డైరెక్టర్స్ ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకంటే సైకోలు లాజిక్స్ ప్రకారం మర్డర్లు చేయరు. వాళ్లను మెంటల్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఇబ్బంది పెడుతుంది, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు, అందుకే ఇలా మర్డర్లు చేస్తున్నట్టు సినిమాలో చూపిస్తారు. నెంబర్ వన్ ఎవరు? ఊర్మిళ మెయిన్ లీడ్లో వచ్చిన సైకో కిల్లర్ మూవీకి రాంగోపాల్ వర్మ డైరెక్టర్. అనురాగ్ కశ్యప్ ఈ మూవీకి స్టోరీ అందించాడు. 1999లో వచ్చిన ఈ మూవీ థియేటర్స్లో 4 రోజులు కూడా ఆడలేదు, కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం డెఫినెట్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. జస్ట్ 15 డేస్లోనే ఈ మూవీని కంప్లీట్ చేశాడు వర్మ. నెంబర్ 2, ఏ ఫిలిం బై అరవింద్. ఈ మూవీకి శేఖర్ సూరి డైరెక్టర్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ అందుకుంది. నెంబర్ 3, మంత్ర. చార్మి మెయిన్ లీడ్లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. నెంబర్ 4, అనసూయ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా సైకో కిల్లర్ జోనర్లో వచ్చిన మూవీనే. భూమిక మెయిన్ లీడ్లో వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ అందుకుంది. నెంబర్ 5, అనుక్షణం. మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా సైకో కిల్లర్ జోనర్లో క్రియేట్ అయిన మూవీనే. సినిమా బాగానే ఉంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. నెంబర్ 6, ఐస్ క్రీమ్ 2. ఐస్ క్రీమ్ అనే సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే పగతో రాంగోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. నిజంగా ఐస్ క్రీమ్ కంటే ఈ మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది కూడా సైకో కిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ. నెంబర్ 7, క్షణం. ఇది కూడా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా క్రియేట్ చేశారు. ఓ సైకో తన సెల్ఫిష్నెస్తో చేసిన ఘోరాల బ్యాక్గ్రౌండ్లో ఈ మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డీసెంట్ టాక్ అందుకుంది. అడివిశేష్కి హీరోగా లైఫ్ ఇచ్చిన మూవీ ఇది. నెంబర్ 8, స్పైడర్. ఈ సినిమాలో సైకో ఎవరో అందరికీ తెలుసు, కానీ మహేష్ ఇమేజ్కు ఈ స్టోరీ సెట్ అవ్వకపోవడం, అలాగే పాటలు కూడా సినిమా మూడ్ను డిస్టర్బ్ చేసేలా ఉండటంతో సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. నెంబర్ 9, సవ్యసాచి. ఈ సినిమాలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులను చంపడం కోసం సైకోగా మారతాడు విలన్. అందుకు సరైన లాజిక్స్ కన్విన్సింగ్గా లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. నెంబర్ 10, రాక్షసుడు. తమిళ్లో సూపర్ హిట్ అయిన రాక్షసన్కు రీమేక్గా వచ్చిన మూవీ ఇది. సైకో థ్రిల్లర్గా ఇక్కడ కూడా డీసెంట్ టాక్ అందుకుంది. నెంబర్ 11, హిట్ 2. హిట్కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ కూడా సైకో థ్రిల్లర్గా క్రియేట్ అయిన మూవీనే. శైలేష్ కోలను ఈ సినిమాకు డైరెక్టర్. లాస్ట్ 1, కిన్నెరసాని. ఈ మూవీలో కూడా ఓ సైకో మర్డరు చేస్తుంటాడు, అది ఎందుకు అన్నది పాయింట్. ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది, పర్వాలేదు అనిపించే విధంగా టాక్ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాలో హీరో.